1824లో జాన్ అనే అతను తన దుకాణంలో కోకోవా డ్రింకింగ్ చాక్లెట్ అమ్మేవాడు. అయితే అతనికి ఒక రోజు తెలిసింది ఏమిటంటే స్విట్జర్లాండ్ లో తాను అమ్మే ఇదే కోకోవా డ్రింకింగ్ చాక్లెట్ ని పాలలో కలిపి అమ్ముతారని. అక్కడి జనాలు దాన్ని బాగా ఇష్టపడి తింటున్నారని తెలుసుకున్నాడు. దాంతో ఇదే ఐడియాను తాను కాపీ కొట్టి పాలలో చాక్లెట్ కలిపి అమ్మడం మొదలుపెట్టాడు. ఈ ఐడియా జనాలకు బాగా నచ్చి చాక్లెట్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి. దాంతో తన షాప్లను అనేక ప్రాంతాలకు విస్తరించాడు. ఆ విధంగా ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ బ్రాండ్నే మనం క్యాడ్బరీ అని పిలుస్తున్నాము. క్యాడ్బరీకి ప్రస్తుతం చాక్లెట్ మార్కెట్లో 70% కంటే ఎక్కువగా షేర్స్ ఉన్నాయి. అలాగే 60 కంటే ఎక్కువ దేశాల్లో ఈ చాక్లెట్స్ అమ్ముడుపోతున్నాయి. చాలామంది పోటీ పడుతూ ఉంటారు, డైరీ మిల్క్ టేస్టీగా ఉంటుందా, 5-స్టార్ టేస్టీగా ఉంటుందా అని చెప్పి. టేస్ట్ ఏదున్నా డబ్బులు మాత్రం ఒకరికే పోతుంటాయి, అదే క్యాడ్బరీ. బై ద వే, మీకే చాక్లెట్ అంటే బాగా ఇష్టం? కింద కమెంట్లో చెప్పండి. మీ లైఫ్లో మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు. 1, హార్డ్ వర్క్ అనేది టాలెంట్ కంటే కూడా గొప్పది. హార్డ్ వర్క్ టాలెంట్ని గెలవగలదు. 2, ఇతరులకు నో చెప్పడం నేర్చుకోండి. మొహమాటానికి ఒప్పుకొని తర్వాత ఇబ్బంది పడకండి. నో చెప్పడం కూడా ఒక ఇంపార్టెంట్ స్కిల్లే. మీకు ఏదైనా బ్రేకప్ అయితే దాని మీనింగ్ మీరు ఒక అమ్మాయిని లేదా అబ్బాయిని కోల్పోయినట్టు కాదు, రైట్ పర్సన్ కోసం వెతుకుతున్నట్టు. నీ పాస్ట్ నువ్వేంటో డిసైడ్ చేయదు, నువ్వు ప్రజెంట్గా చేస్తున్న పని నువ్వేంటో డిసైడ్ చేస్తుంది. ప్రజెంట్లో మీరు తీసుకునే ప్రతి డిసిజన్ మీకు ఫ్యూచర్లో ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఏ డిసిజన్ తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోండి. చివరగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అందరికీ నచ్చరు, నచ్చాల్సిన అవసరం కూడా మీకు లేదు. అందుకే వాళ్ళను వదిలేసి మీరు ఇష్టపడే వారి గురించి లేదా మిమ్మల్ని ఇష్టపడే వారి గురించి మాత్రమే ఆలోచించండి. నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చినట్టయితే అందరికీ తెలిసేలా షేర్ చేయండి. గైస్, ఈ 7 మిలిటరీ హ్యాబిట్స్ని మీరు ఫాలో అయితే మీ లైఫ్ చిటికీలా మారిపోతుంది. 1, ప్రిపరేషన్, ప్రివెన్షన్, పర్ఫార్మెన్స్, ప్రేయర్ ప్లానింగ్, ఈ 4 గుర్తుపెట్టుకోండి. 2, మీరు నిద్రపోయే బెడ్, మీ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎప్పుడు కూడా నీట్గా ఉండేలా ప్లాన్ చేయండి. 3, మార్నింగ్ లేవగానే జాగింగ్కి వెళ్ళండి, ఎక్సర్సైజ్ చేయండి. దాంతో మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. 4, ఎక్కువగా నీటిని తాగండి. 5, వీడియోలు చూసే బదులు ఎక్కువగా బుక్స్ చదవండి, అది కూడా మంచి బుక్ చదివే ప్రయత్నం చేయండి. 6, ఒక టీమ్గా వర్క్ చేయడం నేర్చుకోండి. దాంతో మీరు ఎక్కువగా విషయాలు నేర్చుకుంటారు, త్వరగా సక్సెస్ కూడా అవుతారు. ఇక చివరగా 7, ఎప్పుడు కూడా మీ లైఫ్లో మీకు ఏది ఇంపార్టెంట్, ఏది కాదు అనే విషయంలో క్లియర్ క్లారిటీ ఉండాలి. మీకు అనవసరం అనిపించే విషయాలు అస్సలు చేయకండి, అక్కడ అసలు ఉండకండి. గాయస్, మీరు నిజంగా మీ లైఫ్ని మార్చుకోవాలనుకుంటే ఇదే మీకు మంచి అవకాశం. వీటిని ఫాలో అవ్వండి, మీ లైఫ్ని మార్చుకోండి. ఈ విషయాలు మీకు ఫ్రెండ్స్కి కూడా తెలిసేలాగా వాళ్ళను కింద కమెంట్లో ట్యాగ్ చేయండి. ఒక్కరే కూర్చొని అస్సలు చూడకూడని 5 హర్రర్ మూవీస్. ఎస్పెషల్లీ వీటిని చిన్నపిల్లలకు చూపించకండి, వారు బాగా డిస్టర్బ్ అవుతారు. ఆ 5 మూవీస్ల లిస్ట్ విషయానికి వస్తే 5, సైలెన్స్. 4, గెట్ అవుట్. 3, రా. 2, ఇట్ ఫాలోస్. 1, జెరాల్డ్స్ గేమ్. నాకు తెలుసు ఇప్పుడు ఈ మూవీస్ని మీరు వెతికి మరీ చూస్తారు, కాకపోతే నేను మీకు ముందే చెప్తున్నాను, జాగ్రత్త. ఇండియాకు శ్రీలంకకు మధ్య ఒక టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్ విరాట్ కోహ్లీకి చాలా స్పెషల్, ఎందుకంటే అతను తన 100వ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. అయితే ఆ మ్యాచ్కి 10 గంటల ముందే ఒక శృతి అనే ట్విట్టర్ యూజర్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. ఆ ట్వీట్ ఇదే, ఇందులో కోహ్లీ తన 100వ టెస్ట్లో సెంచరీ చేయడు, 4 కవర్ డ్రైవ్లు ఆడి 46 స్కోర్ దగ్గరలో ఎంబుల్డేనియా అతన్ని బోల్డ్ చేస్తాడని ఉంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే సేమ్ టు సేమ్ ఆమె చెప్పినట్టుగానే జరిగింది. ఎవరికీ అర్థం కాలేదు ఆమె అలా ఎలా ఎగ్జాక్ట్గా గెస్ చేసి చెప్పగలిగింది అనేది. ఇప్పటికీ ఇది ఒక మిస్టరీగానే ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే చాలామంది ఆమెని టైం ట్రావెలర్ అంటున్నారు. మీరు కూడా అదే అనుకుంటున్నారా? కింద కమెంట్లో చెప్పండి. ఈ విషయం తెలిసి నా నోట మాట రాలేదు. ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తల రీసెర్చ్ ప్రకారం మన ఇండియాలో 4th వేవ్, అదే కరోనా 4th వేవ్, జూన్ 22 నుంచి స్టార్ట్ అవబోతుంది. అది ఆగస్టు లాస్ట్లో, అంటే ఆగస్టు 23 వరకు ఆ సిచ్యువేషన్ పీక్లో ఉండబోతుంది అని ఈ విషయాన్ని వాళ్ళు పక్కగా జరుగుతుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏమిటంటే ఇంకా ఎన్ని వేవ్స్ ఉన్నాయి? అసలు కరోనా మనల్ని వదిలిపోతుందా అంటే నో, కరోనా ఇప్పుడప్పుడే మనల్ని వదిలిపోదు. మనమే దాంతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. ఇది మనందరికీ సాడ్ న్యూస్, బట్ అదే రియాలిటీ. ఈ విషయం మొత్తం విన్నాక అది రైటా రాంగా అనేది మీరే నాకు చెప్పండి.
ముగ్గురు అన్నదమ్ములు తమ భార్యల్ని ఆన్ స్పాట్ 10 నిమిషాల్లో డిసైడ్ అయి డివోర్స్ ఇచ్చేశారు. విషయం ఏమిటంటే ఈ ముగ్గురు అన్నదమ్ములు ఆఫీస్కి వెళ్ళి తిరిగి వచ్చారు. ఆ సమయంలో వాళ్ళు చూసింది ఏమిటంటే పెద్ద వయసున్న వాళ్ళ అమ్మగారిని స్నానం చేస్తున్నారు. అది కూడా వాళ్ళ ఇరుగు పొరుగు వారు వచ్చి వాళ్ళ అమ్మకు సహాయం చేస్తున్నారు. అలా ఎందుకు అంటే ఇంట్లో ఉన్న ముగ్గురు కోడళ్ళు ఆ ముసలామెకు మేము సహాయం చేయమని వదిలేస్తే పక్కింటి వాళ్ళు వచ్చి సహాయం చేస్తున్నారు. ఈ విషయాన్ని అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన ముగ్గురు కొడుకులు చూసి తట్టుకోలేకపోయారు. సెకండ్ థాట్ లేకుండా ఆ ముగ్గురు వాళ్ళ వాళ్ళ భార్యల్ని అప్పుడే వదిలేశారు. ఇది రైటా రాంగా? మీరు సమాధానం ఇచ్చే ముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతైనా సంపాదించి ఉండవచ్చు, మీకు వచ్చే అమ్మాయి ఎంత రిచ్ అయినా ఎంత అందగత్తైనా కావచ్చు, బట్ అమ్మ ఎప్పుడు అమ్మే, అమ్మని మించి ఎవరూ లేరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 10 మినిట్స్, ఈ 10 మినిట్స్ మన జీవితాన్ని ఎలా మార్చగలవో తెలుసా? ఒక 10 నిమిషాలు మీరు ఏదైనా ఒక రాజకీయ నాయకునితో కూర్చొని చూడండి. మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు చదివిన చదువు అంతా వేస్ట్ అని రియలైజ్ అవుతారు. అదే 10 నిమిషాలు మీరు ఒక సాధువుతో కూర్చోండి. మీరు ఇప్పటి వరకు చేసింది, సంపాదించిందంతా వేస్ట్, అన్ని దానం చేసి ఒక సాధువులా బతకాలి అనిపిస్తుంది. అదే 10 నిమిషాలు మీరు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్తో కూర్చుంటే అసలు మీరు బతుకుండే వేస్ట్, చస్తేనే నయమనే ఫీలింగ్ వచ్చేలా చేస్తారు. అలా కాకుండా మీరు ఒక 10 నిమిషాలు ఒక బిజినెస్ మ్యాన్తో కూర్చొని చూడండి. మీరు మీ లైఫ్లో అసలు ఏది కూడా సేవ్ చేయలేదు అనిపిస్తుంది. కానీ అదే 10 నిమిషాలు మీరు ఒక సైనికుడితో కూర్చొని చూడండి, అసలైన త్యాగం దేశభక్తి అంటే ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. గైస్, ఈ స్టోరీని జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి తన బిజినెస్ పని మీద వేరే దేశానికి వెళ్ళాడు. అక్కడ దిగగానే ఇంటికి కాల్ చేశాడు. అప్పుడు తన 7 ఏళ్ల పాప ఆ కాల్కి ఆన్సర్ చేసింది. అప్పుడు అతను అంటాడు, అమ్మ నేను డాడీని మాట్లాడుతున్నాను, మామ్ ఇంట్లో ఉందా అంటే, లేదు డాడీ, అమ్మ రమేష్ అంకుల్తో ఉంది అంటుంది. అప్పుడు డాడీ అంటాడు, రమేష్ ఎవరు అంటే, అవును డాడీ, అమ్మ రమేష్ అంకుల్తో పైన రూమ్లో ఉంది అంటుంది ఆ పాప. అప్పుడు అతను కొంచెం సైలెంట్గా ఉండి, అమ్మను ఒక పంచి ఫోన్ ఇక్కడే పెట్టేసి పైకి రూమ్లోకి వెళ్ళి, మమ్మీ డాడీ వచ్చేశారు, కిందే ఉన్నారు అని చెప్పిరా అంటాడు. అమ్మాయి తిరిగి వచ్చి ఈ విధంగా చెప్తుంది, డాడీ నేను పైకి వెళ్ళి చెప్పాను. వాళ్ళిద్దరూ ఒక్కసారిగా భయపడ్డారు. అమ్మ ఒక్కసారిగా పైకి లేచింది, దాంతో ఆమె తలకు ఏదో తగిలి అసలు ఏమాత్రం కదలకుండా కింద పడింది. అంకులేమో భయపడి విండో నుంచి మన స్విమ్మింగ్ పూల్లో దూకాడు. కాకపోతే మీరు మార్నింగే అందులో నుంచి వాటర్ తీసేశారు, కాబట్టి కింద పడి ఇప్పటికే చనిపోయి ఉంటాడని చెప్తుంది. అప్పుడు అతను, స్విమ్మింగ్ పూలా, మన ఇంట్లో పూల్ ఎక్కడదని చెప్పి తను డయల్ చేసిన నంబర్ చూసుకుంటే అది రాంగ్ నంబర్ అని రియలైజ్ అవుతాడు. గైస్, ఈ స్టోరీ మొత్తం విన్నాక మీకేమర్థమైంది కింద కమెంట్లో చెప్పండి. గైస్, చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. అందుకే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. ఈ కాలంలో పెరుగుతున్న పిల్లలతో పాటు ఒక కొత్త ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అదేంటంటే వాళ్ళు తమ తల్లిదండ్రుల్లో తండ్రితో మాట్లాడడం తగ్గిపోతుంది. నేను రీసెంట్గా ఒక బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అయిన ఒక అబ్బాయిని, లాస్ట్ టైం నువ్వు మీ నాన్నతో ఎప్పుడు మాట్లాడావు అని అడిగినప్పుడు వాడు ఏమన్నాడో తెలుసా? సార్, దాదాపుగా 3 మంత్స్ అవుతుందని. అలా ఎందుకు అని అడిగితే వాడు ఏమన్నాడో తెలుసా? ఏమో సార్, మా నాన్న మాటలు నాకు ఎప్పుడు అర్థం కావు, ఎప్పుడు కూడా అది చదువు ఇది చదువు అలా చేయకు ఇలా చేయకంటూ నీతులు చెబుతూ ఉంటాడని చెప్పాడు. వాడి ఆన్సర్ విని నిజానికి నేను షాక్ అయ్యాను. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనం పుట్టినప్పుడు ఆ నొప్పిని భరించలేక అమ్మ స్లోకొల్పోయి పడిపోతుంది. ఆ సిచ్యువేషన్లో కూడా మనల్ని చూశాక ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎవరో తెలుసా? నాన్న. ఇక నీతుల విషయానికి వస్తే అమ్మ ప్రేమ అందరికీ అర్థమవుతుంది. ప్రతి ఒక్కడూ అమ్మ అంటూ స్టేటస్లు పెడతారు, తప్పనట్లేదు. అదే నాన్న విషయానికి వస్తే అతను పోయాకే అతని వాల్యూ మనకు అర్థమవుతుంది. అందుకే నాన్న ఉన్నప్పుడే అతని వాల్యూ తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో గాయస్, విన్నారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.